తెలుగు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ నటి కస్తూరి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా ఇంటికి తాళం వేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు నటి కస్తూరి. తెలుగు మహిళలను కించపరుస్తూ ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు తమిళనాడుకు అంతఃపురం చెలికత్తలుగా వచ్చి తమిళులుగా చెలామణయ్యారంటూ కస్తూరి వ్యాఖ్యానించారు. కస్తూరిపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి. కస్తూరిపై ఫిర్యాదు చేశాయి. చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కస్తూరికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులు ఆమె ఇంటికి తాళం వేసి ఉండడానికి గమనించారు. దీంతో కస్తూరి పరారైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తెలుగు మహిళలను కించపరుస్తూ ఆమె ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగువారు తమిళనాడుకు అంతఃపురం చెలికత్తలుగా వచ్చి తమిళులుగా చెలామణయ్యారంటూ కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కస్తూరిపై తెలుగు సంఘాలు చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. మరోవైపు తాను తన వ్యాఖ్యలు కించపరిచారంటూ కస్తూరి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. ఓ సందర్భంలో కస్తూరి తెలుగు వారు అలాగే తెలుగు మహిళలపై అంతఃపుర చెలికత్తలంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆమెపై తెలుగు సంఘాలు మండిపడ్డాయి. రాజధాని చెన్నైతో సహా పలు ప్రాంతాలు ఇప్పటికే ఆమెపై పలు ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీంతో ఆమెపై నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళిన పోలీసులకు ఆమె ఇంటి తాళం వేసి ఉండడాన్ని గమనించి పరారైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే కస్తూరి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேக்குறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம் தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல, நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனாலதானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம்னு உங்களால வைக்க முடியல. திராவிடர்கள் அப்படிங்கிற ஒரு ஏதோ எல்லாரும் அந்தப்புறம் செலிக்கத்தலுகா சேவ చేసేందుకు వచ్చిన తెలుగు మహిళలు తాము తమిళులమని చెప్పుకుంటూ చలామణవడాన్ని కస్తూరి వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. కస్తూరిపై తెలుగు సంఘాలు ఫిర్యాదు చేశారు. ఇటు చెన్నై మదురై సహా పలు ప్రాంతాల్లో కస్తూరిపై కేసులు నమోదయ్యాయి. మీటింగ్ సందర్భంగా కస్తూరి ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ కూడా కస్తూరి వివరణించే ప్రయత్నం చేసినప్పటికీ తెలుగు సంఘాలు చల్లారలేదు, ఆగ్రహం చల్లారలేదు. ఆమెపై వరుస ఫిర్యాదులు నమోదవడంతో కేసు నమోదయ్యాయి. ఇక ప్రస్తుతం కస్తూరి పరారులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మధు జనయ్యర్, మధు నటి కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేసిన క్రమంలో ఆమె ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది? కస్తూరిపై ఎలాంటి కేసులు నమోదయ్యాయి? నిజంగానే నటి కస్తూరి మాటలు చాలా వివాదం లేపుతా ఉన్నాయి. మొత్తం తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు, తర్వాత ఇతర పార్టీల్లో కూడా, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంతా కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తమిళనాడులో నివసిస్తున్నటువంటి తెలుగు యువత సంఘం అధ్యక్షులు కూడా అక్కడ కంప్లైంట్ చేశారు. పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు వచ్చాయి. ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో ఏ సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అంశాలపైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నటి కస్తూరి. కానీ చివరికి ఆమె మాటలను కూడా ఆమె పైన ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఆమె ఆయన మాట్లాడిన పైన పోలీసులు ఇంటికి వెళ్ళారు నోటీసులు ఇవ్వడానికి. ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆమె పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఆ వివాదం ఎక్కడ తలెత్తింది అనేటువంటి ఒక విషయానికి వస్తే, అసలైనటువంటి తమిళులు కాకుండా తెలుగు ప్రాంతం నుంచి వచ్చి తమిళనాడులో సెటిల్ అయ్యి ఇక్కడ రాజకీయాలను, రంగాలను, అన్ని రంగాలను శాసిస్తా ఉన్నారు అనేటువంటిది ఆమె వ్యాఖ్య చేశారు. దాంతోపాటు చెలికత్తెలుగా ఇక్కడ కొద్ది మంది తెలుగు వారు వచ్చి ఇక్కడే స్థిరపడి వారే అసలైనటువంటి తమిళులుగా చెప్పుకుంటున్నారు అంటూ తెలుగు వారిని కించపరిచేలా మాట్లాడనేటువంటి చేశారు. దీనివల్ల ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంత రూపకర్త ఎవరైతే ఉన్నారో, పెరియార్ రామస్వామి కూడా తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తి. కరుణానిధి ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి దివంగత తర్వాత స్టాలిన్ తండ్రి, ఆయన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళంతా తమిళనాడు రావడం, తమిళనాడులో సెటిల్ కావడం, వీళ్ళే ఇప్పుడు రాజకీయాలను శాసిస్తా ఉన్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ద్రవిడ సిద్ధాంతాన్ని ఎక్కువగా తెరపైకి తీసుకొచ్చి
అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని తగ్గించారు అనేటువంటి విధంగా నటి కస్తూరి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ కూడా నేను తమిళ తెలుగు వారిని కించపరచలేమే అనేది ఆమె క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా వివాదం ఇంకా సమస్య పోలేదు. మొత్తానికి పోలీసులు నోటీస్ ఇవ్వడానికి వెళ్లడంతో ఆమె స్పోర్ట్స్ డిశ్చార్జ్ చేసి పరాల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ వివాదం ఇక్కడితో ముగిసేలా లేదు. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు రెస్పాండ్ అయ్యారు, అటు తమిళనాడులో వివిధ సంఘాలు రెస్పాండ్ అయ్యాయి. ముఖ్యంగా డిఎంకే ఈ అంశాన్ని రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంది. కస్తూరి కూడా ఇదే ఆరోపణ చేస్తా ఉంది. డిఎంకే ఉంది నా వెనకాల జరుగుతున్నటువంటి కుట్రకి అనేటువంటిది ఆమె చెప్తా ఉన్నారు. తెలుగు ప్రజలను ఎప్పుడు గౌరవిస్తానే ఉంటాను, నేను గౌరవించాను, తెలుగు ప్రజలను ఎక్కడ అనలేదు అనేటువంటిది ఆమె స్టేట్మెంట్ చేసినప్పటికీ వివాదం ఇంకా ముందుకు సాగుతానే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒకవేళ ఆమె అరెస్ట్ అయితే వివాదం అక్కడితో ఫుల్ స్టాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పోలీసులు కూడా అదే దృష్టితో కంప్లైంట్ చేయడానికి నోటీస్ ఇవ్వడానికి వెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి కంప్లైంట్ రావడంతో ముఖ్యమంత్రికి కంప్లైంట్ వచ్చాయి, అక్కడ స్టాలిన్ కి, తర్వాత అక్కడ ఉన్నటువంటి తమిళనాడు డీజీపీ కూడా కంప్లైంట్ చేశారు. రైట్, యెస్ సార్, థ్యాంక్ యూ మధు. సో నటి కస్తూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు సంఘాలు మండిపడుతున్నాయి. మధురై అలాగే ఇతర ప్రాంతాల్లో ప్రస్తుతం కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళగా ఆమె పరారులో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతఃపురంలో చెలికత్తెలుగా వచ్చి తాము ఇప్పుడు అసలైన తమిళులుగా చెలామణి అవుతున్నామంటూ తెలుగువారు ప్రచారం చేసుకుంటున్నారంటూ కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు కూడా వెతుక్కుంటూ ఇంటికి వెళ్తే ఆమె ఇంటి తాళం వేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునే ప్రస్తుతం ఆమె పరారులో ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు.